శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తది. స్తోత్రం. చేతులుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా. 17వ వచనాన్ని మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కంటారు, నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. శ్రేష్టమైన ఈవి ఇది, చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. కనిపించేవి ఏమండి, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే ఇంకా తర్వాత ఇవన్నీ యాడ్ అయిపోతాయి. అటు ఇంగ్లీషులోనే కరెక్ట్ ఉంది, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని Matthew 6:33 చదువుతాం. అన్ని అనుగ్రహించబడతాయి. ఏం కావాలో బైబిల్ చెప్తుంది, అడగక ముందే మీకు అవసరమైనవి ఏంటో ఆయనకు తెలుసు. కనుక ఆయనకు తెలుసు కనుక మీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఎప్పుడు అని అంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం అంటే ఏంటో చాలా మందికి అర్థం కాక ఇంకా చాలా మంది చీకటిలోనే వెతుకుతున్నారని చెప్పాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో పౌలు గారు వివరించి చెప్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం పదిహేడవ వచనం చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని వినండి జాగ్రత్తగా, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. యేసు ప్రభువును వెంబడించేవారు అప్పుడు కొంతమంది రొట్టెల కోసం వెంబడించేవారట. ఆయన ఒక రోజున కూటంలో రొట్టెలు పెట్టలేదని ఆయన అడుగుతున్నారు. యేసుప్రభు అన్నారు, రొట్టెలు ఇస్తున్నాను కనుకనే మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ రొట్టెలు ఇవ్వకపోతే మీరు నన్ను వెంబడించేవారు కాదని చెప్పారు. దేవుని బిడ్డలైన మీరు రొట్టెల కొరకు వెంబడించుకోండి. స్తోత్రం చెప్పారు. ఈ రొట్టెలు దేంతో సమానం అని అంటే, ఈ లోకంలో మనం ఏం కావాలనుకున్నామో వాటిని అన్నింటితో సమానమే. మనం కావాలనుకునేవన్నీ పాస్టర్ గారు చెప్పారు, అలాగే నేను కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు మనసు పెట్టకూడదు. ప్రతి దినం ప్రతి క్షణం దేవుడు మనకు కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వినండి, దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, అలాగని పానం కూడా కోసం చెప్పండి. భోజనము పానం కాదు, నిజంగానే భోజనాల కొరకు ప్రాకులాడి వారు, లేకపోతే ఏదో తినడం కోసం త్రాగడం కోసం తాపత్రయపడేవారు ఉంటారు. అసలు భోజనం కొరకును త్రాగే వాటి కొరకు తాపత్రయపడినట్టుగా దేవుని రాజ్యం కొరకు తాపత్రయపడాలి. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. స్తోత్రం. అందరికి ఒక్కటే ఆనందం తెలుసు, లోకంలో ఆనందించటం తెలుసు. లోకంలో ఉన్న సంతోషం అంతా మనకు తెలుసు. సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని అసలు నేను తరచి తరచి చూశాను అంటాడు. ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ సంతోషం దొరుకుతుందో వెతికి వెతికి ఎంత సంతోషించగలనో ఎంత ఆనందించగలనో అంతగా నేను ఆనందించాను సంతోషించాను అంటాడు. ఏది నాకు ఆనందంగా అనిపించిందో
అవన్నీ నేను చేశాను అంట కన్ను ఆశించిన వాడు నా కన్నులు ఆశించినదంతా నేను చేశాను అది చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు ఆ వినండి జాగ్రత్తగా నా కన్నులు ఏది ఆశపడినా అంతా చేశాను అంటాడు నా హృదయం ఏం కోరుకుందో అదంతా చేశాను అంటాడు అయినా వీరి మాటలు వింటే చదివితే అంత వ్యర్థం చాలా దుఃఖకరంగా ఉందంట మరి ఇంత దుఃఖకరంగా వ్యర్థంగా అనిపించే కార్యాల్లో మనం ఇంకా ఆనందించటం అది వెర్రితనము బుద్ధిహీనతే అవుతుంది గాని మరేం కాదు వీటి మించిన ఆనందం వీటికి మించిన సంతోషం ఒకటి అదేంటనంటే పరిశుద్ధాత్మలో ఆనందించటం మనకు తెలియాలి స్తోత్రం గట్టిగా హల్లెలూయా ఎందుకు ఆనందించడం తెలియాలి పరిశుద్ధాత్మలో ఆనందించడం తెలియాలి అంటే దాని అర్థం పరిశుద్ధ ఆత్మతో మనకు సహవాసం ఉండాలి పరిశుద్ధాత్మతో మనకు సంబంధం ఉండాలి లేక పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారిగా ఉండాలి ఆత్మతో నింపబడాలి అది అవుతుందా పాస్టర్ గారు అని అంటే అవుతుందని బైబిల్ చెప్తుంది మనం చదివా అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా హల్లెలూయా అవండి మనుషులందరి మీద మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు ఈ కూటం ఏంటి అని అడిగితే మామూలుగా ఉపవాస కూటలు అని చెప్పారు కానీ పరిశుద్ధాత్మ కూటం అని చెప్పారు కనుక ఈ మధ్యాహ్న వేళలో మీరందరూ ఆత్మతో అభిషేకించమని ప్రభువును అడగాలి స్తోత్రం అసలు దేవుని రాజ్యం అంటే అదే దేవుని రాజ్యం అంటే అర్థం తెలియక చాలా మంది ఆత్మను ఏం చేస్తున్నారంటే అసలు ఆత్మ లేనే లేదా అంటున్నారు కొంత చప్పట్లు కొట్టరు ఆరాధన చేయరు పాటలు పాడరు అసలు కుర్చీలో కూర్చుని కదలరు మెదలరు వారు చాలా కుదిరిగా కడుపులో మజ్జిగ తాగితే అసలు కదలనే ఎలా తాగిన మజ్జిగ అలాగే ఉంటుందంట దాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే కడుపులో చాలా కదలకుండా చక్కగా కుదురుగా కూర్చుని దేవుణ్ణి స్తుతించుడి చాలా చక్కగా పాడతారండి మధురమైన స్వరంతో పాడతారు అసలు దేవుని స్తుతించడం అంటే ఎవండి ఆత్మతో ఆరాధించాలి హల్లెలూయా బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి కనుక ఈ మధ్యాహ్నం ఒక ఆశ మీలో కలగాలి మీకు ఉండవలసిన ఆకలి ఏంటంటే దేవుని ఆత్మ కొరకు ఆకలి తప్పిక ఉండాలి స్తోత్రం గట్టిగా హల్లెలూయా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు ఈ పరసంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆయన మన మీద అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి వస్తుంది అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8 వచనం అంటది మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములోనే ఉండండి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇప్పుడైతే ప్రార్థనలు మరి చాలా సులువైపోయినాయి చాలా సులువైపోయాయి పూర్వకాలం పెంతుకోస్త సంఘాలు అంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే మందిరంలోనే ఉండిపోయేవారు మందిరం విడిచిపెట్టేవారు కాదు విశ్వాసులు ఇక ప్రార్థన మొదలైన తర్వాత రాత్రులు పగలు 3 రోజులు అక్కడే ఉండిపోయేవారు వారు సమయం దొరికితే చాలు ప్రార్థన చేసేవారు ఆరాధన చేసేవారు ఏమండి రోజులు మందిరంలో గడిపేవారు ఇప్పుడు చాలా సుఖం అలవాటు అయిపోయింది మనకి ఎంత సుఖం అంటే అసలు రోజు జరిగే ప్రార్థనకే మనం కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతామంటే ఇంకా నేను విన్న అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఊర్లో నుంచి వారిని అసలు బయటికే పంపించేసేవారు అప్పుడు కష్టం ఎక్కువ ఉండేది అంటారా ఇప్పుడు ఎక్కువ ఉందా చెప్పండి ఇప్పుడు ఎక్కువ నమ్ముకుంటున్నారా దేవుణ్ణి అప్పుడు ఎక్కువ నమ్ముకునేవారా చెప్పండి మరి ఇంత సులువైన రోజుల్లో మనం ఇంకా అభ్యంతరాలు కారణాలు పట్టుకుని ఇంకా వాటినే పట్టుకుని మర్రి ఓడలట్టుకుని ఉయ్యాలు ఊగినట్టుగా ఊగుతూ ఉంటే ఇంక ఎప్పుడంటే దేవుని రాజ్య వారసులుగా అవుతాం హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా ఇక ఏ ఆటంకము దేవుని దగ్గరకు రాకుండా మనల్ని ఆటంకపరచకూడదు ఇక్కడ 2 ముగ్గురు నా నామమును కూడి ఉంటారో మధ్యలో ఉంటాను అంటున్నాడు ఆయన
ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉంటే ఆయన రాడు అక్కడికి. మనందరం ఒక చోట చేరి ఆరాధిస్తూ ఉంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం మనం అనుభవించగలుగుతాం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో ఒకటి మీరు ఆశపడాలి, పరిశుద్ధాత్మలో ఆనందించటం ఏంటో. పరిశుద్ధాత్మలో ఆనందించటం మనకు తెలిస్తేనండి, అసలు ఆదివారం ఎవరు మందిరం మానరు. ఆదివారమే కాదు, శుక్రవారం అయినా ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, ఇంకా ఎప్పుడు ప్రార్థన ఉన్నా వరసలు మందిరం మాననే మాన. ఈ మధ్యాహ్నం ఒక్కటే మీ ఆశ ఉండాలి, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఏంటో నాకు తెలియని అడిగాను. ఇప్పటికే మీరు ఈ లోకంలో ఉండే ఆనందం అంతా ఇప్పటికే చాలా అనుభవించేసి ఉంటుంది. ఇల్లు కావాలి, ఇల్లులో ఆనందించేసి ఉంటారు. లేకపోతే ఒక వాహనం కావాలి, వాహనంలో ఆనందించేసి ఉంటారు. పిల్లలు కావాలి, పిల్లలను బట్టి ఆనందించేసి ఉంటారు. లేక ఏమండి ఆర్థికంగా దీవించబడాలి, ఆ ఆనందం కూడా అనుభవించేసి ఉంటారు. కొంతమంది అంటుంటారు మీరేమంటారు నాకు తెలీదు, అన్నీ అనుభవించేసామండి, మరి ఇంకా అనుభవించలేంది ఏంటి, ఇంకా నువ్వు పొందలేంది ఏంటి అని అంటే పరిశుద్ధ ఆత్మ అందల ఆనందం ఏంటో ఇంకా నీకు తెలియలేదు. ఈ మధ్యాహ్నం ఆ ఆకలి దప్పిక మీకు ఉండాలి. స్తోత్రం గట్టిగా. అందుకే ప్రభు మనతో మాట్లాడితే ఏమంటారు అంటే యెషయా గ్రంథం 55 వచ్చే మొదటి వచనంలో దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. పరిశుద్ధాత్మ కొరకు దాహం ఉండాలి, దప్పికొండాలి. ఎంత దప్పికొండాలంటే దేవుని సన్నిధానంలో ఆనందించడానికి, ఆయనను ఆరాధించడానికి. కీర్తన కూడా అంటాడు 42వ కీర్తన 2 వచనం చదువుతుంటే, మొట్టమొదటి వచనం అంటాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటాడు. ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తాను, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాను. ఆయన ఆకలి దప్పిక ఏంటనంటే ఈ లోకం కొరకు కాదండి, ఈ లోకం కొరకు పడిన ప్రయాసైక చాలని, ఈ లోకంలో నేను తిరిగినా ఆ తిరుగుడు చాలని, ఈ లోకంలో జీవించిన జీవితం చాలని ఈ కీర్తన కూడా అంటాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాను. మన పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుని కొరకు ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తాను, ఎప్పుడైనా సన్నిధిలో కనబడతానని దేవుని మందిరము కొరకు, దేవుని కొరకు ఆశపడాల్సిన మనం. ఈ లోకంలో పనికిరాని ఆనందాన్ని, పనికిరాని సంతోషాన్ని వెతుక్కునే దయనీయమైన స్థితిలో ఉండిపోయింది. అందుకే మనం అక్కడ నుంచి లేవాలి ఇప్పుడు. స్తోత్రం హల్లెలూయా. ఆ పరిస్థితి అంతా మారిపోవాలి. దేవుని కొరకు ఆకలి ఉండాలి, తప్పికుండాలి. దేవుని రాజ్యము అనగానే భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధ ఆత్మలో ఆనందం. స్తోత్రం హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ ఆత్మలో ఆనందించేవారండి ఇంక ఈ లోకంలో ఎక్కడ ఆనందించలేరు. ఎక్కడ ఆనందించటం వారికి అసలు పరిశుద్ధ ఆత్మలో ఆనందించే వాళ్ళు ఎప్పుడు మందిరానికి వచ్చేస్తానా అని వారే వచ్చేస్తారు. వారి కోసం మరలా ఇంకొకరిని కబురు పెట్టడం అవసరం లేదు, ఇంకొకరు పిలవన అవసరం లేదు, ఇంకొకరు మరలా వారిని ప్రార్థన ఉంది మర్చిపోయేవా గుర్తుందని చెప్పనవసరం లేదు. వీళ్ళు అసలు ఆదివారం మందిరం మానే మానరండి. నేను ఒక స్త్రీని చూపిస్తాను బైబిల్లో, లూకా సువార్త 1వ అధ్యాయంలో. అన్న అనే ఒక స్త్రీ ఉంది. అన్న ఆమె అట్టండి, వివాహం అయిన తర్వాత కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు మాత్రమే తన పిరిమిటితో సంసారం చేసింది. 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టలేదంట. ఏం చేయలేదట, దేవాలయాన్ని విడిచిపెట్టలేదట. దివారాత్రులు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూనే ఉందట అండి. స్తోత్రం చెప్పండి. ఆ కృప ఎలాగొస్తుంది అనుకుంటున్నారు? మామూలుగా రాదండి. ఎవరైతే ఆత్మను పొందుతారో, ఆత్మ చేత అభిషేకించబడతారో, ఆత్మ చేత నడిపించబడతారో, ఆత్మలో ఆనందించడం తెలుస్తుందో ఎవరికైతే. పరిశుద్ధాత్మ యొక్క రుచి మనకు తెలిస్తే, మీరు ఎంత కొట్టండి ఎంత తిట్టండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో రాళ్లతో కొట్టేస్తున్నారంట స్టెఫన్ని. ఎంత కొట్టేస్తున్నాడు, మీరు నేను అక్కడ ఉంటే వదిలేండ్రా బాబు చచ్చిలాగా ఉన్నాడని చెప్తాం మనం. ఎలా ఉన్నాడు, చచ్చిపోయేలాగా ఉన్నాడు, వదిలిపెట్టండి అంటాం.
అలా చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా ఆత్మతో నింపబడిన స్టెఫనో ఏం చేస్తున్నాడంటే ఆత్మలో ఆనందిస్తూ, ఆ మాటలు చదవండి ఒకసారి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడట. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. పరిశుద్ధాత్మలో ఆనందించి అని రాసి ఉంటది అక్కడ 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమున నిలిచింటయు చూచి రాళ్లతో దెబ్బలు తింటున్నాడట. చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ అప్పుడు అతని ఆనందం ఏంటంటే ఆ తగిలిన దెబ్బ, అమ్మో చచ్చిపోయానని కేకలు వేయట్లే. ఆ దెబ్బలు తింటున్న సమయంలో కూడా పరలోక దర్శనాలు చూడగలుగుతున్నాడు, యేసు ప్రభువును చూస్తున్నాడు. కారణం ఏంటంటే స్టెఫనుకు పరిశుద్ధాత్మ అందల ఆనందం అంటే ఏంటో తెలుసు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఏ సన్నగారు అనే దైవజనుడు పాడారు ఏమన్నాడంటే, నా శ్రమ కూడా శ్రమగా అనిపించలేదు అంటాడు. యేసయ్య నీ కృప తలంచగానే శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. వినండి, పరిశుద్ధాత్మలో ఆనందించడం మీకు చేతనైతే మీకున్న ఏ కష్టం, ఏ శ్రమ, ఏ బాధ, మీరు ఒకవేళ చాలా తీరని లేమి కొదువు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ మీకు అది కొదువగా అనిపించదు. ఎందుకనంటే సర్వసమృద్ధి కలిగిన దేవునిలో మీరు ఆనందిస్తూ ఉంటారు కనుక. బలహీనతగా అనారోగ్యంగా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు, కానీ మీ అనారోగ్యం అసలు దేవుని సన్నిధిని రాకుండా మిమ్మల్ని ఆపచేయదు. దేవుని సన్నిధిలో మీరు అంతగా ఆనందిస్తారు, ఈ భూమి మీద ఉన్న ఏ కష్టమో మీకు కష్టంగా అనిపించదు. ఎందుకనంటే మీరు డిసైడ్ అయిపోతారు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో నేను బ్రతికితే, మహా బ్రతికితే 80 సంవత్సరాలు కొంచెం ఎక్కువ బలం ఉంటే, ఎక్కువ బలం ఉంటే 70 సంవత్సరాల మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు కొంచెం ఎక్కువ బలం ఉంటే 80, కానీ దేవుడిని కొంచెం వరమడిగి 100 సంవత్సరాలు వేసుకుందాం. స్తోత్రం, దేవుణ్ణి ప్రార్థన చేసి వరమడిగి 100 సంవత్సరాలు బ్రతికాం. కానీ ఈ లోకము 100 సంవత్సరాల తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నేను ఉండాల్సింది శాశ్వత కాలం దేవునితోనే, కానీ ఈ లోకంలో కానీ కాదు. ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా అవన్నీ విడిచిపెట్టి వెళ్ళి, ఎవరినైనా చూసారు ఏంటండి, మీకు తెలిసిన వారిలో ఎవరైనా వాళ్ళు సంపాదించింది అంతా ఆ పెట్టిలో పెట్టేసి మూట కట్టేసి వారితో పాటుగా తీసుకుని వెళ్ళడం ఎవరినైనా చూసారా? లేదుగా. అయినా సరే ఇంకా ఈ లోకం కొరకే ఆశ, ఈ లోకం కొరకే తాపత్రయం, ఈ లోకంలో ఇంకా మనుషుల కొరకే తాపత్రయం, మనుషుల మీదనే ఆశ. ఈ మధ్యాహ్న వేళలో దేవుని సన్నిధానంలో చేరి వచ్చిన మీరు దేవుని కొరకు ఆశ, ఆకలి, దప్పిక కలిగి ఉండటం మీరు నేర్చుకోవాలి. స్తోత్రం అండి. పరిశుద్ధాత్మలో ఆనందించటం ఏంటో మనకు రుచి తెలియాలి, ఆ టేస్ట్ తెలిస్తే. అన్నలాగా ఎన్ని సంవత్సరాలైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండగలుగుతాం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 84 సంవత్సరాలు అట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో విడిచిపెట్టకుండా దేవుని సన్నిధానంలోనే ఆమె ప్రార్థనలు చేస్తూ దేవుని సేవిస్తూ వచ్చిందట. దేవుని సన్నిధానంలో నువ్వు అంతగా గడపగలగాలి అని అంటే ఆత్మతో నింపబడాలండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం పొందాలి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మతో నింపబడకపోతే ఆయనకు మనకు సంబంధం ఉండదు. మన మందిరానికి రావచ్చు, ఏమండి మనం ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, లేకపోతే మనం ఎన్ని పాటలైనా పాడొచ్చు, లేకపోతే మనము ఎంతగానైనా దేవుని కొరకు కష్టపడి పనిచేయచ్చు, అదంత లెక్కలోకి రాదు. ఏది లెక్కలోనికి వస్తుంది అంటే ఆత్మతో నింపబడిన జీవితమే ఆయనకు మరింత దగ్గరగా వెళ్తుంది, ఆయనతో సంబంధం ఉంటుంది. ఆత్మతో నింపబడిన జీవితానికే దేవుని కార్యాలు అర్థమవుతాయి. స్తోత్రం, గట్టిగా చెప్పాలి.
ఏ కార్యాలు అర్థమవుతాయి? దేవుని కార్యాలు అర్థమవుతాయి. అసలు మన కంటికి కనిపించని, చెవికి వినిపించని కార్యాలు దేవుడు మనకు జరిగిస్తాడు. స్తోత్రం. అసలు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయనంటే, ఆత్మతో నింపబడిన, ఆత్మలో ఏమండి దేవునితో దగ్గర అయిపోయిన వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపించగోరుతున్నాను. 9వ వచనాన్ని చదవండి. రాహాబు ఒక మాట చెప్తున్నారు దేవుని బిడ్డల కొరకు. త్వరగా చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలోంచి వచ్చినప్పుడు మీ కొరకు యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగున ఆరిపో చేశాడో, యార్దాను తీరమున అమోరీల ఇద్దరు రాజులైన ఓగుకును సిహోనుకును మీ దేవుడు ఏమేమి చేశాడో వారిని ఎలాగున నిర్మూలం చేశారో ఆ సంగతులు మేము వింటిమి. విన్నప్పుడు మా గుండెలు, ఈ మాటలు వినండి జాగ్రత్తగా, అద్భుతం అంటే అలా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా. కొరకు దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ ముందు అసలు ఈ దేశ నివాసులు ఎవరికి ధైర్యం సరిపోదు. హల్లెలూయా. అదండి కార్యం. మీ గురించి దేవుడు కొరకు చేసిన కార్యాలు విన్నప్పుడు వినిన వారికి అమ్మ బాబోయ్ అనిపించాలి. అది అద్భుతం. అసలు మీరు రోడ్లో వెళ్తుంటే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ప్రజలు చూస్తారు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే మీకు అవసరమైనవన్నీ మీ వెనకాల దేవుడు ఇచ్చేస్తాడట. స్తోత్రం. కానీ మనం ఏం చేస్తామనంటే, నీ రాజ్యం తర్వాత ప్రభువా, ముందు నాకు ఇది చెయ్యి అప్పుడు నేను వస్తాను అంటారు వీళ్ళు. మరి దేవుడు ఏమంటాడు? మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వస్తాడు. చాలా సార్లు ఎక్కువ మంది ఏమంటారు అంటే, ప్రభువా నాకు, నేను అనుకున్నాను ఒకటి, అది చేసేస్తే నేను వచ్చేస్తాను. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఎందుకు నింపబడాలో నేను త్వరగా చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఏమంటుందంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులై ఉంటారని చెప్తుంది వాక్యం. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేనితో నడిపించబడాలట? దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు? వారందరూ దేవుని కుమారులై ఉంటారట. అరే దేవుని కుమారులు, ఇప్పుడు మేము దేవుని కుమారులు కుమార్తెలు కాదా పాస్టర్ గారు అని అంటే, అలా చెప్పుకుంటాం అంతే. ఏం చేస్తున్నాం? అలా చెప్పుకుని తిరిగేస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఈ దినాన్న చాలా మంది భక్తి, చాలా మంది విశ్వాసం, చాలా మంది క్రైస్తవ జీవితం ఎలాగుందనంటే, పూర్వకాలం మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మెళ్ళలో ఒక ఇత్తడి పళ్ళు తగిలించేవారు. ఇత్తడి ప్లేట్ లాంటిది. ఇతనికి మూర్ఛ వ్యాధి ఉంది, ఇతను ఎక్కడైనా పడిపోతే ఇతని చేతిలో తాళం చేయి ఏదన్నా పెట్టాలి అని చెప్పి రాసి ఉండేది. ఎందుకనంటే మూర్ఛతో పడిపోతే వాడు ఎక్కడ పడిపోతాడో తెలీదు, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఇది నాన్న చాలా మంది విశ్వాసులు మేము దేవుని బిడ్డలు అనే బోర్డు తగిలించుకుని తిరిగేస్తున్నారు. ఆ చదివితేనే అర్థమవుతుంది వీరు దేవుని పిల్లలని. అంతేగాని వారి జీవితాన్ని చూస్తే మాత్రం ఎవరికి వీరు దేవుని పిల్లలని అర్థమవుతు. ఏ అనంటే వారి ప్రవర్తన అలాగుంది, బ్రతుకు అలాగుంది. కానీ దేవుని బిడ్డలరా, ఇది నాన్న లోకంలో దేవుని పిల్లలుగా బ్రతకాలి. అదే అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ రాసుంది, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉందట. తేరి చూడటమే, చాలా ఆసక్తితో చూడడం కనిపెడుతుందంట. సృష్టి ఇంగ్లీష్లో రాస్తుంది, ఆల్ ది లివింగ్ థింగ్స్, ప్రాణమున్న ప్రతి జీవి, ప్రతి ప్రాణమున్న ప్రతిదీ, ఈ సృష్టిలో ఉన్న సమస్తం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు కనబడితే చూడాలని, దేవుని బిడ్డలు కనబడితే చూడాలని. కొన్నిసార్లు వీరిలో అలాంటి లక్షణం చూడడానికి కూడా లేదని అంటుంటారు.
సృష్టట సృష్టట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో చూస్తుందట. దేవుని బిడ్డలు ఈ లోకానికి ఎంత అవసరమో, మీరున్న ప్రాంతంలో ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీరున్న నివసిస్తున్న ప్రాంతంలోనైనా మీరు దేవుని బిడ్డలుగా బ్రతికితే, దేవుని బిడ్డలారా పేతురు రాస్తూ అంటాడు వాక్యము లేకుండానే వారిని రాబట్టొచ్చు అని చెప్తాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలి. స్తోత్రం. దేవుని కుమారులుగా మనం మారిపోవాలంటే ఆత్మ చేత నడిపించబడాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారండి. ఎన్ని సంవత్సరాలు? వారి జీవితంలో జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి, కానీ ఒక అద్భుతం ఏంటనంటే వారి చెప్పులు పాతికెళ్ళిపోలేదు, బట్టలు పాతికెళ్ళిపోలేదు. చెప్పులు పాతికెళ్ళలేదు, బట్టలు పాతికెళ్ళలేదు. నేను మూసేశాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చోట రాయబడింది, యెహోషువతో దేవదూత కనిపించి అంటారు ఆ వస్త్రాలు మలినం అయిపోయాయి, మురికి అయిపోయాయి, కనుక వేరే వస్త్రాలు వేసుకొని చెప్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వస్త్రాలు అంటే బట్టలు పాతకెళ్ళిపోలేదు అన్నది వాస్తవమే. ఆ బట్టలు ఇక అసలు పాతవి అవ్వలేదట. స్తోత్రం. అది వాస్తవమే, మంచి వస్త్రాలుగా ఉండిపోయినాయి, అది నిజమే. చెప్పులు కూడా అరిగిపోలేదు, నిజమే. కానీ ఈ మధ్యాహ్న వేళలో పాతబడిపోయిన వస్త్రాలు, మురికైపోయిన బట్టలు, మలినమైపోయిన వస్త్రాలు దేనికి సాదృశ్యం అని అంటే పాపపు మురికిలో బ్రతుకుతున్న జీవితానికి సాదృశ్యం. దేవుని మందిరానికి వచ్చి కూడా ఇంకా పాపములోనే, పాపం అంటే ఇష్టం. పేతురు అంటాడు పాపమును మానలేని కన్నులు కలిగిన వారు అంటాడు. ఏనట? పాపమును మానలేని కన్నులు. ఆ టీవీ ఆన్ చేయగానే ఇంకా శోధన వచ్చేస్తుంది. హల్లెలూయా. మన పవిత్రమైన ప్రవర్తన చూసి ప్రజల మందిరానికి పరిగెత్తి రావాలి. ఇది నాన్న ఏమైపోయింది లోకంలో అంటే, వీళ్ళ మందిరానికి వెళ్తున్నారు కానీ వీళ్ళు అలాగ ఉంటున్నారు మీకు తెలియదండి అంటారు. కాదు 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 కాదు. ఒక్క స్త్రీ అండి, సమరయ్య స్త్రీ, యేసు ప్రభు మాటలు వింది, ఆ కొండ వదిలిపెట్టేసింది, ఊర్లోకి వెళ్ళి చెప్పిందట. ఒక్క ఆవిడ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతురు రండి అని చెప్పగానే ఊరు ఊరు పరిగెట్టి వచ్చిందండి. ఇది నాన్న కొన్నిసార్లు విచారకరమైన సంగతి ఏంటనంటే, మనతో పాటు మన పిల్లలే రావట్లేదు మందిరానికి. నిన్ను నన్ను చూసి ఈ లోకం దేవుని దగ్గరికి రావాలి. దేవుని కుమారులు కనబడితే చూడాలని లోకము ఎదురు చూస్తుందండి. నిజంగానే లోకం చీకట్లో బ్రతుకుతుంది, వారికి వెలుగును చూపించే దేవుని బిడ్డలు కావాలి. ఇది నాన్న లోకం ఆశతో ఎదురు చూస్తుంది. అలా నీవు నేను ఎవరికి పరిచయం చేశాం యేసు ప్రభుని? అనేక మంది వారి కష్టాలు పోయే దారి కనబడితే బాగుండని చూస్తున్నారు, బాధలు పోయే ప్రభు దొరికితే బాగుండని చూస్తున్నారు. వారి జీవితంలో ఎవరిని దిక్కుతోచని పరిస్థితుల్లో కృంగిపోయి కుమిలిపోయి కోట్ల కొలది ప్రజలు ఉన్నారండి. ఈ పిఠాపురం పట్టణంలో ప్రజలు లేరా? ప్రజలు లేరా? నువ్వు నేను ఒక దేవుని బిడ్డగా మారిపోతే, ఆత్మతో నింపబడి మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, ఎవరిని మనం అలాగున బ్రతుకుతూ ఉంటే, పాతగిలిన బట్టలతో మేఘం కింద వారు నడిచారు కనుక వారి బట్టలు ఏమైపోలేదంటే, పరిశుద్ధాత్మని మేఘం కింద నడిచారు వాళ్ళు, ఆత్మచేత నడిపించబడ్డారు వాళ్ళు. ఆత్మచేత నడిపించబడ్డారు కనుక వారి ప్రవర్తన పాతగిలని బట్టలుగా మనకు కనిపిస్తూ ఉంది. వారి జీవితం అలా ఉంది. నువ్వు నేను అలాంటి జీవితం జీవిస్తే కొన్నిసార్లు దేవుని బిడ్డ, మనం కొన్నిసార్లు ఎవరిని పిలవన అవసరం లేదు. మీరు వెళ్తున్న మందిరానికి మేము కూడా వస్తాం, మీరు నమ్మిన ప్రభు మాకు కూడా కావాలని ప్రజలు పరిగెత్తి వస్తారు. ఈ మాటలు వినండి, మనం అలా మారిపోవాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. గలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం.